ఎవ్రీవన్, వెల్కమ్ టు డే టూ ఆఫ్ 75 డేస్ హార్ట్ ఛాలెంజ్. సో ఇంకా మార్నింగ్ 6:30కి లేచిన, దెన్ లేచినాక ఫ్రెష్ అప్ అయిపోయి ఇల్లు అది ఊడ్చేసి బయట కూడా ముగ్గేసి ఇంకా ఫస్ట్ లెమన్ వాటర్ తాగుతున్నా. ఫ్లాక్సీడ్ పౌడర్ అయిపోయిందనమాట. సో ఇంకా లెమన్ అండ్ హనీ వాటర్ తాగేసిన అనమాట. తాగేసినాక ఇంకా త్రిషికకి ఈరోజు రైస్ పెట్టమంది బాక్స్లో. సో అందుకే ఫస్ట్ వంట పని చేసేస్తున్నా అనమాట. సో వంట అదంతా అయిపోయింది, త్రిషికను కూడా రెడీ చేసేసి ఇంకా దోశ తింటా అంటే తనకి కోసం దోశ వేసేస్తున్నా అనమాట. చూపిస్తుంది మీకు అదే దోశ. సో ఇంకా దోశ వేసేసినాక ఇంకా తనకి బాక్స్ పెట్టేస్తున్నా. సో ఈరోజు మార్నింగ్ యోగా అది చేయడం కుదరలేదు ముందే. సో ఇంకా కుకింగ్ అది ఉంది, లేట్ అయిపోతుంది మళ్ళీ త్రిషిక అనేసి ఫస్ట్ తన మందం కుకింగ్ చేసేసి దెన్ తనను డ్రాప్ చేసి వచ్చినాక చేద్దామనేసి ఇంకా ఇక్కడ టిఫిన్ అది ప్యాక్ చేసేసిన అనమాట. ప్యాక్ చేసినాక ఇంకా స్కూల్కి తీసుకెళ్ళిపోతున్నాం. సో ఇంకా స్కూల్లో డ్రాప్ చేసి వచ్చిన అనమాట. వచ్చినాక దెన్ యోగా చేసిన, కాసేపు మెడిటేషన్ చేసినాక, మెడిటేషన్ అయినాక కపాలభాతి చేసిన అనమాట. ఈ కపాలభాతి 2 మినిట్స్ అట్లా చేసిన, అంటే మధ్యలో బ్రేక్ తీసుకుంటూ 1 మినిట్ చేసి మళ్ళీ కొంచెం బ్రేక్ తీసి మళ్ళీ ఇంకో 1 మినిట్ అట్లా 2 మినిట్స్ చేసిన. దాని తర్వాత ఈరోజు 5 సెట్స్ ఆఫ్ సూర్య నమస్కారాలు చేసిన. సో ఇది 5 సెట్స్ ఆఫ్ సూర్య నమస్కారాలు. సూర్య నమస్కారాలు అయిపోయినాక మళ్ళీ ఇంకా ఈరోజు బెల్లీ ఫ్యాట్కి సంబంధించి వర్కౌట్స్ చేసిన అనమాట. ఫస్ట్ రివర్స్ క్రంచెస్, ఇట్లా పడుకొని లెగ్స్ నీస్ ఫోల్డ్ చేసి ఇట్లా క్రంచెస్ చేయాలి, రివర్స్ క్రంచెస్. ఇవి 15 రెపిటేషన్స్, 3 సెట్స్ చేసిన. దెన్ ఆ తర్వాత రష్యన్ ట్విస్ట్, ఇట్లా నీస్ని బెండ్ చేసి కొంచెం మరి ఒక 45 డిగ్రీస్ అట్లా యాంగిల్లో బెండ్ చేసి హ్యాండ్స్ని అటు ఇటు ట్విస్ట్ చేయాలి, మన నడుముని ఐ మీన్ మన పొట్టని అటు ఇటు ట్విస్ట్ చేయాలన్నమాట. ఇది 15 రెపిటేషన్స్, 3 సెట్స్. ఆ తర్వాత రీచ్ త్రూ, 2 హ్యాండ్స్ని మన 2 లెగ్స్ నీస్ మధ్యలో ఇట్లా ముందుకు వెనక అంటూ ఉండాలన్నమాట, అంటే పొట్ట మీద ప్రెషర్ పడేటట్టు. అది 15 రెపిటేషన్స్, 3 సెట్స్. నెక్స్ట్ 2 హ్యాండ్స్ స్ట్రైట్గా పెట్టి ఈ లెగ్స్ని పైకి అనుకుంటూ కిందికి డ్రాప్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇట్లా హ్యాండ్స్ 2 దూరం పెట్టేసరికి చాలా ఎఫెక్ట్ పడుతుంది. అదే మన బ్యాగ్ కింద హ్యాండ్స్ పెట్టి చేస్తే కొంచెం వేరే ఉంటుంది అన్నమాట. సో అట్లా అది 15 రెపిటేషన్స్, 3 సెట్స్. తర్వాత క్రాస్ క్రంచెస్, ఇవి కూడా 15 రెపిటేషన్స్, 3 సెట్స్. ఈచ్ లెగ్ 1 సెట్ అనమాట, 2 లెగ్స్కి కలిపి 1 సెట్, అట్లా 15 రెపిటేషన్స్, 3 సెట్స్. ఆ తర్వాత సింగిల్ లెగ్ జాక్ నైఫ్, ఆల్టర్నేట్ లెగ్ ఆల్టర్నేట్ హ్యాండ్ ఇట్లా టచ్ చేస్తూ ఉండాలి. ఇవి 15 రెపిటేషన్స్, 3 సెట్స్. తర్వాత ఈ క్రంచెస్ చేస్తున్నాను, నిన్న నుంచి స్టార్ట్ చేసినా కదా, 50 క్రంచెస్, 10 10 చేసుకుంటూ బ్రేక్ తీస్తూ చేస్తున్నా అనమాట. సో చాలా కష్టం, ఇంకా బెల్లీ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇంకా కష్టం కదా. సో మొత్తానికి అట్లీస్ట్ ఐ కెన్ రీచ్, అంటే లేవగలుగుతున్నా వితౌట్ ఎనీ సపోర్ట్. సో అట్లా 10 10 సెట్స్ చేస్తూ అట్లా 5 టైమ్స్ గ్యాప్ తీసుకుంటూ గ్యాప్ తీసుకుంటూ మొత్తానికి కష్టంగా 50 అయితే ఫినిష్ చేసిన అనమాట. ఆ తర్వాత ప్లాంక్, మళ్ళీ గ్యాప్ వచ్చేసరికి ఇంకా 40 సెకండ్సే హోల్డ్ చేయగలిగిన. సో ప్లాంక్ 40 సెకండ్స్ చేసిన అనమాట. ఆ తర్వాత దెన్ నెక్స్ట్ నేను రెగ్యులర్గా చేస్తుంటా కదా వజ్రాసన మీద కూర్చొని ఇట్లా హ్యాండ్స్ రేజ్ చేయడం. సో ఇది 25 2 సెట్స్ చేసిన, అంటే 50 అట్లా. సో ఇది చేసిన. దీని తర్వాత నెక్స్ట్ మలాసన ఫాలోడ్ బై హస్తపాదాసన. సో ఈ మలాసనలో ఒక 30 సెకండ్స్ అట్లా కూర్చొని నెక్స్ట్ హస్తపాదాసన చేస్తూ ఇట్లా కూర్చొని లేవడం అట్లా చేయాలన్నమాట. ఇవి 20 రెపిటేషన్స్, అంటే ఒకటే సెట్ 20 టైమ్స్ చేస్తున్నాం. సో ఇవన్నీ మన పీసీవైఎస్, పీసీఓడి ఉన్న వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ లేకపోతే ఎక్కువగా పీరియడ్ ఫ్లో ఉన్న వాళ్ళకి ఇవన్నింటికి, సో ఇవన్నింటికి యూజ్ అవుతుంది ఇవన్నీ. సో అందుకే డైలీ ఇంక్లూడ్ చేస్తున్నాను అనమాట. బద్ధకోనాసన, దెన్ ఆ తర్వాత ఈ చెక్కి చలనాసన, ఇవి 10 టైమ్స్ క్లాక్ వైజ్, 10 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ ఇట్లా ఇవన్నీ చేసి ఇంకా యోగా అండ్ వర్కౌట్స్ అయిపోయినాయి. దెన్ లాస్ట్కి స్ట్రెచెస్ అయితే కంపల్సరీ. బాడీ మొత్తం మనం వర్కౌట్స్ చేసుంటాం కదా, మజిల్స్ ఇట్లా పట్టేసినట్టు అయితే, సో మన బాడీని ఫ్రీ అప్ చేయడానికి స్ట్రెచెస్ అనేవి కంపల్సరీ ఖచ్చితంగా చేయాలి. అండ్ ముందు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసే ముందు వార్మప్ అవి చేయాలి. ఇంకా నేను పొద్దున లేచినప్పటి నుంచి వర్క్ అది, అంటే ఐ మీన్ నా పని నేను చేసుకుంటూ ఉంటాను కదా, కుకింగ్ అది ఇది ఇంకా. సో అట్లా బాడీ అంతా వార్మప్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో అట్లా ఒకవేళ డైరెక్ట్ లేవగానే ఎక్సర్సైజ్ చేస్తున్నారంటే వార్మప్ చేసి చేయొచ్చు. సో ఇంకా నాకు స్ట్రెచెస్ చేసినా అయిపోయింది, ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయినా. దెన్ ఈరోజు క్యారెట్ అండ్ బీట్రూట్ ఉత్తపం చేసుకుంటున్నా. జొన్న పిండి ఉంది కదా, ఐ మీన్ జొన్న దోశ కోసం పట్టి పెట్టిన పిండి ఉంది అన్న కదా, ఆ పిండి కొంచెం ఉంటే అందులోనే తురిమిన క్యారెట్, బీట్రూట్, సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్, కొత్తిమీర, ఒక 3 మిర్చి, కొంచెం జీరా పౌడర్, సాల్ట్ యాడ్ చేసి
మంచిగా మిక్స్ చేయాలి. చాలా చాలా బాగుంటుంది. ఈ ఒక జొన్న పిండి బ్యాటర్తో ఇడ్లీ చేసుకోవచ్చు, దోశ చేసుకోవచ్చు, ఇట్లా ఊతప్పం కూడా చేసుకోవచ్చు. ఇదైతే చాలా బాగా వచ్చింది, టేస్ట్ అయితే మంచిగా ఉంది. నాకు ఎందుకో ఈ జొన్న పిండి టేస్టే భలే అనిపిస్తుంది, మంచిగా కమ్మగా ఉంటుంది. ఇడ్లీ చేసుకున్న, దోశ చేసుకున్న, రెగ్యులర్ బియ్యంతో చేసుకున్న దోశ కంటే ఈ జొన్న పిండి చాలా బాగుంటుంది. ఐ మీన్ జొన్నలతో చేసుకున్నవి ట్రై చేయండి మీరు కూడా. సో చూడండి కలర్ అయితే బీట్రూట్ మొత్తం డామినేట్ చేస్తుంది కదా, అసలు క్యారెట్ వేసినట్టు కూడా తెలుస్తుంది కదా. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. 2 పెద్ద ఊతప్పాలు తినేసిన నేను, ఇంకా ఫుల్ హెవీగా అనిపించింది ఈరోజు అయితే. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ చేసేసరికి 11:30 అయిపోయింది. సో ఇంకా ఈ ఊతప్పానికి కాంబినేషన్గా నేను పీనట్ చట్నీ చేసిన అండ్ నట్స్, మన ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్ ఇది కూడా, అవి ఇవి కలిపి ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసిన అనమాట. 2 తినేసరికి ఫుల్ అయిపోయింది. ఇంకా నట్స్ తిని బ్రేక్ఫాస్ట్ తిని అనేసరికి ఫుల్ అయిపోయింది. ఇంకా లంచ్ చేయలేదు. సో డైరెక్ట్ ఇంకా వెదర్ కొంచెం చల్ల చల్లగా ఉందనేసి ఇంకా చికెన్ తెచ్చుకుందాం అనమాట. చికెన్ తెచ్చుకొని ఈరోజు ఫస్ట్ టైం వితౌట్ ఆయిల్ చికెన్ ట్రై చేస్తున్నాను, వితౌట్ ఆయిల్, నో ఆయిల్ పెప్పర్ చికెన్ అనేసి. సో ఒక 700 గ్రామ్స్ అలా చికెన్ తీసుకొని ఉప్పు, కారం, గరం మసాలా, జీరా పౌడర్, పెప్పర్ పౌడర్, ఇంకా మన చికెన్ మసాలా, నెక్స్ట్ సాల్ట్, పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఆ క్లిప్ మిస్ అయింది, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, దెన్ ఒక 4-5 సన్నగా చీలిన మిరపకాయలు, 1 ఫుల్ ఆనియన్ సారీ 1 ఫుల్ లెమన్ అండ్ కొత్తిమీర, ఇవన్నీ వేసి నెక్స్ట్ ఒక 2 పెద్దవైతే 2, చిన్నవైతే మీడియం సైజు అయితే 3 ఆనియన్స్ మంచిగా ఫైన్గా ఈ చాపర్లో చాప్ చేసుకొని యాడ్ చేసి మంచిగా మిక్స్ చేయాలన్నమాట. సో తమ్ముడు ఉండే, ఇంకా తమ్ముడిని మిక్స్ చేయమన్నా. సో అట్లా మంచిగా మిక్స్ చేసి అసలు ఒక్క చుక్కు ఆయిల్ లేకుండా ఎట్లా వస్తుందేమో చూసినాం యూట్యూబ్లో, రెసిపీలో చూసే చేస్తున్నాం అన్నమాట. సరే ట్రై చేద్దాము, ఎట్లా డైట్లో ఉండే కదా, డైట్లోనే ఉన్నాం కదా, సో ట్రై చేద్దాం అనేసి చేసినామన్నమాట. అయితే కొంచెం గ్రేవీ కావాలనిపించి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ కర్డ్ యాడ్ చేసి మళ్ళీ కలిపినాం అనమాట. కలిపి మ్యారినేట్ చేసి పెట్టినాం. ఇది ఆఫ్టర్నూన్ తెచ్చిన, మ్యారినేట్ చేసి మంచిగా ఒక 3 అవర్స్ అట్లా మంచిగా మ్యారినేట్ అయిపోయింది. దెన్ నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఈవినింగ్ చేసిన అనమాట కర్రీ. ఆ ప్యాన్ హీట్ అయిపోయినాక ఈ మనం మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా, ఆ చికెన్ అందులో వేసి ఒకసారి కలిపి మూత పెట్టేయడమే. ఏమీ అవసరం లేదు, పోపు వేయడం అవసరం లేదు, ఏం లేదు. ఎంత ఈజీగా అయిపోయింది అసలు ఈ చికెన్, అదే మంచిగా మెల్లగా అదే కుక్ అయిపోయింది. అందులో చికెన్లో ఉన్న వాటర్తోనే కుక్ అయిపోయింది. అసలు వాటర్ కూడా ఏం యాడ్ చేయలేదు మేము. ఎంత బాగా వచ్చిందో, అసలు ఎట్లుంటుందో ఏమో ఆయిల్ లేకుండా అనేసి అనుకుంటాం, కానీ ఆయిల్ లేకుండా కర్రీస్ చేసుకోవచ్చు అని అర్థమైపోయింది. అంతకుముందు ఒకసారి కూడా నేను క్యాబేజ్ కర్రీ చేసిన వితౌట్ ఆయిల్, అందులో కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, సో క్యాబేజ్లో ఉన్న వాటర్తోనే అది ఉడికిపోయింది, మంచిగా అయిపోయింది. సో ఇట్లా అప్పుడప్పుడు ట్రై చేయాలి అనిపించింది. అసలు ఫస్ట్ టైం, అంటే జనరల్గా చికెన్ నాన్ వెజ్ చేసుకుంటే ఆయిల్ మంచిగా వేసుకొని చేసుకుంటాం కదా, సో అట్లా ఒక్క చుక్కు ఆయిల్ లేకుండా చేసినాము. అసలు ఎంత బాగా వచ్చిందంటే మంచిగా వచ్చింది, మీడియం ఫ్లేమ్లో మంచిగా కుక్ అవ్వని వాళ్ళు దాన్ని ఒక 15-20 మినిట్స్ వరకు మంచిగా కుక్ అవుతుంది. కొంచెం సాల్ట్ తక్కువ అనిపించి మళ్ళీ ఇంకొంచెం సాల్ట్ వేసిన అనమాట. మంచిగా కలుపుతూ మూత పెడుతూ ఉండాలి మంచిగా కుక్ అవ్వని వాళ్ళు మెల్లగా. సో ఇంకా లాస్ట్లో మళ్ళీ ఇంకొంచెం పెప్పర్ పౌడర్, మనం పెప్పర్ చికెన్ అనుకున్నాం కదా. సో అసలే వెదర్ మంచిగా, అసలు తుంపర పడుతూనే ఉంది పొద్దున్న నుంచి, పెద్ద వర్షం పడ్డట్టు కాదు కానీ తుంపర చల్లగా ఉంది. సో ఇంకా చల్లగా ఉన్నప్పుడు మంచిగా వేడివేడిగా తినాలనిపిస్తుంది కదా. సో ఇట్లా పెప్పర్ చికెన్ అయితే రెడీ అయిపోయింది మాది. సో లాస్ట్లో మన కొత్తిమీర వేసి గార్నిష్ చేసాం, మళ్ళీ గార్నిష్ చేసి మళ్ళీ మంచిగా కలిపి ఇంకొక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టిన, ఉడకని కొంచెం సేపు అనేసి. అసలు చాలా బాగుంది, ట్రై చేయండి మీరు, ఈజీ అయిపోతుంది. మా రెగ్యులర్గా చేసుకున్న చికెన్ కంటే ఇది ఇంకా ఈజీ అయిపోయింది. సో ఫైనల్లీ ఇట్లా అన్నమాట, చికెన్ రెడీ, నో ఆయిల్ పెప్పర్ చికెన్ రెడీ. చాలా చాలా బాగుంది, ట్రై చేయండి మీరు కూడా. చికెన్ జీరా రైస్ తింటున్నా. అవునా, ఈరోజు కంపెనీయా నాకు, నువ్వు మన ఇద్దరం కలిసి తింటున్నామా? ఓకే, లెట్స్ ఈట్. Yes. ఓకే, బై ఫ్రెండ్స్. బై బై ఫ్రెండ్స్, గుడ్ నైట్. అప్పుడే గుడ్ నైట్. సరే, వి ఆర్ హావింగ్ డిన్నర్. సో ఇంకా లంచ్ ఏం చేయకుండా డైరెక్ట్ డిన్నర్ చేసేసిన అనమాట. సో దాని తర్వాత ఈరోజు మాకు మార్కెట్ ఉంటుంది, ఇంకా మార్కెట్కి వెళ్ళినాం ఆ వర్షంలోనే. వర్షం అంటే తుంప అట్లా పడుతుంది అనమాట, డ్రిజ్లింగ్ అంతే. సో ఇంకా మార్కెట్కి పోయి కూరగాయలు తెచ్చిన, ఈ కూరగాయలు తెచ్చినప్పుడు బాగానే అనిపిస్తుంది కానీ ఆకుకూరలు చదరాలంటే ఏడుపు వస్తుంది. సో ఇంకా అవి చదిరేసి ఇంకా గిన్నెలు అవి తోమేసి ఇంకా
నైట్ 45 మినిట్స్ వాక్ చేస్తున్నాను అనమాట. ఇంకా అవుట్డోర్ వెళ్ళే ఛాన్స్ లేదు, వర్షం కూడా పడుతుంది కాబట్టి ఇంకా ఇంట్లోనే హాల్లోనే 45 మినిట్స్ వాక్ చేసిన, కాసేపు పాటలు వినుకుంటూ కాసేపు ఫోన్ మాట్లాడుకుంటూ మొత్తానికి ఇవాళ డే 2 అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఐ మేక్ ష్యూర్ దట్ వాటర్ 4 లీటర్స్ ఆఫ్ వాటర్ కన్స్యూమ్ చేసిన. అండ్ ఇక్కడ 45 మినిట్స్ వాక్ అయిపోయిందని అదే చెప్తున్నా మీకు, వాయిస్ చిన్నగా వస్తుందని నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సో ఇంకా అది అయిపోయినాక బుక్ చదివేది ఉంది కదా, సో ఇంకా బుక్ చదివేసి ఇంకా డే ఎండ్ చేస్తున్నా అనమాట. డే 2 సక్సెస్ఫుల్లీ డన్, సో ఇంకా ఇట్స్ టైమ్ టు స్లీప్. చెప్పు ఏం చెప్తావు. గుడ్ నైట్ ఎవ్రీవన్. గుడ్ నైట్ ఎవ్రీవన్, బాయ్. ఇంకేం చెప్తావు ప్లీజ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ క్రిస్కేనమ్మా. ఓకే బాయ్ బాయ్. బాయ్ గైస్. బాయ్ గైస్. సో ఇది డే 2 ఆఫ్ 75 డేస్ హార్ట్ ఛాలెంజ్. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ మేక్ ష్యూర్ టు లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎవరికైనా యూజ్ అవుతుందంటే కూడా ఫార్వర్డ్ చేయండి, నాకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దెన్ కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.